नमस्ते तेलंगाना प्रजलारा राष्ट्र माजी मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव गारिकि अनारोग्यंतो आस्पत्रिलो जॉइन अय्यारु सोमाजिगूडलोनि यशोद आस्पत्रिलो तानु चेरिनट्लुगा वैद्युलैते ध्रुवीकरिंचारु रात्रि 10 गंटल समयंलो पूर्ति स्थायिलो कूडा तनकु कालुकु पंचतगिलि किंद पडिपोयिनट्लुगा तेलुस्तुंदि कालुकु तीव्रमैन गायं कूडा जरिगिनट्लुगा मनकैते समाचारं अंदुतुंदि अयिते रात्रि कोन्नि वैद्य परीक्षलकु संबंधिंचि चेसिनप्पटिकि कूडा इप्पुडु मरिकोन्नि 10 गंटल तर्वात पूर्ति स्थायिलो मरिकोन्नि कूडा टेस्टुलु चेसे अवकाशं राष्ट्र व्याप्त बीआरएस पार्टी की संबंधी कार्यकर्त लेकिन आ पार्टी की संबंधी एमएलए इतरत्र नेता आंदोलन व्यक्त पैसे कनबड़ती प्रस्तम सोमाजीगूड यशोद दूर्ति स्थाई में कलवकुंड चंद्रशेखर राव गारी वैद्यम को अट मोव पूर्ति स्थाई में वैद्युक संबंधी काल फ्राक्चर अगर मैं काल को संबंधी ये मेरा फ्राक्चर अमी अने टेस्ट पन दा तो हुटाहुटना अंदर आस्पत्रिकैते चेरको పరిస్థితి రాష్ట్ర ముఖ్య మంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీద ఆరోగ్యంపైన పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతల నుండి రాజీనామా చేసిన అనంతరం తన సొంత వెహికల్ లో కేవలం ఒక్కడే ఆ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి అయితే వెళ్ళిన పరిస్థితి. ఇక అక్కడ నుంచే పూర్తి స్థాయిలో కూడా పిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు గాని ఓడిపోయిన వ్యక్తులను గాని అందరినీ కూడా కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దేశ విదేశాల నుండి కూడా ఆ వచ్చి పరామర్శకు సంబంధించి కూడా మనం చూస్తాం. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రాత్రి తన యొక్క పంచ శాల్వా పంచ తాకి కింద పడిపోయిన తరుణం నుంచి తీవ్ర స్థాయిలో భారీగా కూడా గాయాలయ్యాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి బాత్రూమ్ లో కాలు జారి పడిపోయారా లేకపోతే దానికి సంబంధించి బయట పంచతాకి జారిపోయారని ఒక బ్రేకింగ్ అయితే అందుతుంది. దీనికి సంబంధించి వైద్యులు అయితే ధృవీకరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కేసీఆర్ అయితే తన ఆరోగ్యానికి సంబంధించి కాలు కి గాయం అయితే తాకినంతో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకు అందుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా కూడా గతంలో కూడా మనం చెప్పాం రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి ఆరోగ్యం ముఖ్యమంత్రికి సంబంధించి భద్రత విషయంలో కానీ ఏ సందర్భంలో కూడా ఆదమర్చి ఉండకూడదు. ఎందుకంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు ఆయన పూర్తి స్థాయిలో ఉండాల్సిన జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఎలాంటి 10 లక్షల కోట్ల స్కామ్ గానీ ఇతరత్ర అన్నింటి మీద కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తానికి ముఖ్యమంత్రి గారికి సంబంధించి నిన్న కాలు జారి పడిపోయిన ఘటనకు రాత్రి పది గంటలకు కాలు జారి పడిపోవడంతో పూర్తి స్థాయిలో ఆయన అయితే యశోద ఆసుపత్రిలో అయితే జాయిన్ చేయడం జరిగింది. కాలుకి అయితే ఫ్రాక్చర్ అయిందంటూ కూడా అధికారులు అయితే ధృవీకరించారు. మరికొన్ని టెస్టులు కూడా 10 గంటల తర్వాత నిర్వహిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి. మొత్తానికి తాను మొదట పూర్తి స్థాయిలో కూడా తన కాలుకు ఏదైతే పంచతాకి కింద పడిపోయి అన్నారు కానీ తర్వాత బ్రేకింగ్ మాత్రం పూర్తి స్థాయిలో బాత్రూమ్ లో కాలు జారి పడిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే అందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కాలుకి అయితే ఫ్రాక్చర్ అయినట్లుగా సమాచారం అయితే అందుతుంది. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకమైన పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఉద్యమకారుడిగానైనా తెలంగాణ ప్రజలు ఆయనను ఆదరిస్తారు కాబట్టి దాదాపుగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి 2 పర్యాయాలుగా చేశారు. సో తన ఆరోగ్యం మీద కూడా ఆందోళన వ్యక్తమవుతుంది పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మరికొన్ని గంటలలో పూర్తి స్థాయిలో ఆ టెస్టులు చేసి ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత వైద్యులపై కూడా ఉంటుంది. ఎందుకంటే బులెటిన్లు కూడా రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉద్యమకారుడిగా పనిచేసే రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి కాబట్టి పూర్తి స్థాయిలో యశోద ఆసుపత్రి వర్గాలు కూడా బులెటిన్లు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.